నెల్లూరు కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ విజయరావు నగర కమిషనర్ దినేష్ కుమార్ వెల్లడించారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్తో పాటు బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లతో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. ओके 2 मिनट्स अंदर की गुड मॉर्निंग बुच्चिरेड्डिपालेम अलगे नेल्लूर मुनिसिपल कॉर्पोरेशन की काउंटिंग प्रोसेस नडुस्तुंदी. दीनिकि संबंधिंचि सेक्यूरिटी अरेंजमेंट्स अन्नी कूडा जरिगायि. लास्ट 2 डेस बट्टि इक्कड अरेंजमेंट्स चेस्तुन्नारु. मुनिसिपल कमिश्नर गारु, कलेक्टर गारु, जॉइंट कलेक्टर गारु अंड एडिशनल एसपी अंड टाउन डीएसपी वीळ्ळंता कूडा ओक समन्वयंतो एजेंट्स नि पंपिंचडं अलागे मार्निंग दग्गर नुंचि वाळ्ळंदर्नी कूडा डीएफएमडी द्वारा स्क्रीनिंग अदि चेसि एवरी कूडा अनवांटेड मेटीरियल एदैते उंदो सेल फोन्स गानी अलागे लिक्विड मेटीरियल गानी क्यारी चेयकूडदु अट्लांटि कूडा स्क्रीन चेसि मनं एंट्री दग्गरे आपेसि ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారిని మాత్రమే మనం పంపిస్తున్నాం. వాళ్ళని మాత్రం పంపించాం కూడా. ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెరీ పీస్ఫుల్లీ. ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా మేము స్వయంగా జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎడిషనల్ ఎస్పీ గారు అలాగే డిఎస్పీస్తో పాటు మేము విజిట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇష్యూస్ రిపోర్ట్ కాలేదు. కౌంటింగ్ ప్రాసెస్ పీస్ఫుల్గా నడుస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం అరౌండ్ 2:30 అండ్ 3:00 ఈ టైంలో కౌంటింగ్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సో ఈ కౌంటింగ్ అయిన తరం అదనంతరం ఏదైతే విజయోత్సవ ర్యాలీలు ఉన్నాయో విజయోత్సవ ర్యాలీల్లో కూడా అందరూ కోవిడ్ నియమ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా గుంపులుగా గ్యాదర్ అవ్వకుండా ర్యాలీలు చేయకోకుండా మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర కేక్ కటింగ్ కానీ అట్లాంటి ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే అక్కడ చేసుకోవాలని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుంపులు గుంపులుగా దయచేసి గ్యాదర్ అవ్వకూడదు. మాస్కు శానిటైజర్ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవి అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ కూడా నెల్లూరు టౌన్లో ఉన్నవారందరూ కూడా మాకు చాలా సహకరించారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్ పొదలకూరు రోడ్లో ట్రాఫిక్ డైవర్షన్ మనం చేయడం జరిగింది. ఈ ఇన్కన్వీనియన్స్ అనేది దయచేసి మన్నించాలి. ఎందుకంటే కౌంటింగ్ ప్రాసెస్లో మనం ఇక్కడి నుంచి కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి 200 మీటర్స్ 300 మీటర్స్ దూరంలో మనం ఎవరిని కూడా ఎట్లాంటి వెహికల్ పార్కింగ్ కానీ గ్యాదరింగ్స్ కానీ చేయనివ్వట్లేదు. ప్రజలకి ప్రత్యేకంగా నెల్లూరు టౌన్లో ఉన్నవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థకి జరిగినటువంటి ఎన్నికల్లో మనకి సుమారుగా 2,14,000 మంది ఓటర్స్ పాల్గొని ఉన్నారు. వారి యొక్క ఓట్స్ అన్నీ కూడా మనం స్ట్రాంగ్ రూమ్స్లో ఎస్పీ గారి సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో భద్రపరిచి ఈరోజు మనము కౌంటింగ్ నిర్వహించుకుంటున్నాము. మొత్తం 144 టేబుల్స్ ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం మనం యూజ్ చేస్తున్నాము. ఈచ్ టేబుల్లో ఒక కౌంటింగ్ సూపర్వైజర్ అలాగే ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ పాటికే ప్రతి ఒక్క వార్డులో కూడా మనం ఉన్నటువంటి పేపర్స్ అన్నీ కూడా 25 చొప్పున బండిల్ చేయడం జరిగింది. బండిలింగ్ చేసిన తర్వాత వాటిని మిక్సింగ్ కూడా చేశాము. మిక్సింగ్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ రౌండ్ ఈచ్ క్యాండిడేట్ వైజ్గా మనం 1,000 ఓట్స్ చొప్పున కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో 2 రౌండ్స్లోనే మొత్తం అన్ని క్యాండిడేట్స్కి అన్ని వార్డ్స్లో కూడా రిజల్ట్ డిక్లేర్ చేస్తాం. హోప్ఫుల్లీ ఒక 2 అవర్స్లో ఎంటైర్ ప్రతి ఒక్క వార్డుకు కూడా రిజల్ట్స్ మనకి పబ్లిష్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్స్ ఈ పాటికే ఈచ్ క్యాండిడేట్కి ఎన్నెన్ని ఓట్స్ పోలాయి అనేవి కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎస్పీ గారి సహకారంతో అలాగే ఎడిషనల్ ఎస్పీ గారు, జేసీ గారు, కలెక్టర్ గారు అందరి సహకారంతో ప్రతి ఒక్క రూల్ని కూడా ఫాలో అవుతా కంప్లీట్గా వీడియోగ్రాఫ్ సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్ ద్వారా మొత్తం అంతా కవర్ చేస్తా ఈ పోలింగ్ ప్రాసెస్ నడుస్తాం. మేబీ హోప్ఫుల్లీ యాజ్ ఎ సెట్ ఒక 2 అవర్స్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుందని చెప్పి